నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు తిరుమల చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కలిసి సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు వారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అధ్యక్షుడు మన కార్యక్రమానికి రావడం ఒక మహాద్భుతం వేణుగోపాల స్వామి మనందరికీ కూడా మరి ఒక సత్తనైనటువంటి ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఒక మంగళాశాసనాలు స్వామివారి నుంచి అతిథిగా వచ్చిన మీ అందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కలపట్ల తారక రామారావు గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వినోద్ కుమార్ గారికి రవీంద్ర గారికి కలెక్టర్ గారికి వెంకటరెడ్డి అన్నకి అరుణ జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చేసిన సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాలయాలు నిర్మించటం, కొత్త దేవాలయాలు నిర్మించటం, పాత దేవాలయాలను పునర్మించే కార్యక్రమం దేశవ్యాప్తంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది గత 4 సంవత్సరాల నుంచి. అందులో భాగంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బలహీన వర్గాలు, మారుమూల ప్రాంతాల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోరిక మేరకు కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్ననే 10 రోజుల కిందటే ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసుకుని ఆలయ పనులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోదరుడు తారక రామారావు అభ్యర్థుల మేరకు ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణానికి కూడా సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఇందాకనే తారక రామారావు గారి సమక్షంలో ఆలయ పూజారులు చెప్పారు దానికి ఇంకా కొంత నిధులు కావాలని. తప్పకుండా ఏ మేరకు నిధులు కావాలన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నిధులు ఇచ్చి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సస్యశ్యామలం చేస్తూ ఉన్నారో అందులో భాగంగా ఆత్మార్థంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి గొప్ప ఉదాహరణగా యాదాద్రిలో నిర్మించిన ఆలయమే గొప్ప ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప ఆలయంగా ఆలయాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆరంగం కాదు అన్నింటినీ ఈరోజు జోడెత్తుల మాదిరిగా జోడించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని సమగ్ర సమ్మిళిత సమీకృత సమతుల్యమైన అభివృద్ధిని బాటలో నడుపుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా మనందరం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఫలానా రంగాన్ని పట్టించుకుంటున్నాం, ఫలానా రంగాన్ని పట్టించుకోవడం లేదు అనే బాధ లేదు. ఒకవైపు ఈరోజు ఇక్కడ గుడి కట్టుకుంటా ఉన్నాం వేణుగోపాల స్వామి, రాబోయే 10-15 రోజుల్లోనే మీ ఎల్లారెడ్డిపేట బడి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం, దాన్ని కూడా మీకు తొందరలోనే మీ చేతుల్లో పెడతాం. ఎంత గొప్పగా వచ్చిందో కావాలంటే మీరే పోయి చూడవచ్చు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ పెడితే చాలా మంది మా ఎల్లారెడ్డిపేట సోదరులు అన్నారు ఆ రోజు నాతో, అన్న మరి మా సంగతి ఏంటి అన్నారు. మరి ఈరోజు మీ స్కూల్ కూడా చూస్తే గంభీరావుపేటకు తీసుకోకుండా మీరు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ముస్తాబాద్ లో కూడా జరుగుతూ ఉంది, తంగలపల్లిలో జరుగుతూ ఉంది, వీర్నపల్లిలో జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలల్లో ఒకవైపు మన ఊరు మనబడి జరుగుతూ ఉంది. ఇంతకుముందు సుబ్బారెడ్డికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను హెలికాప్టర్లో అన్ని చూపెడుతూ తీసుకొచ్చిన. అక్కడ పైన మల్లన్న సాగర్, కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులతో మల్లన్న సాగర్, కొద్దిగా కిందికి వస్తే మళ్ళా కొద్దిగా పైకి పోతే కొండపోచమ్మ తల్లి ఆశీస్సులతో కొండపోచమ్మ సాగర్, ఇంకొద్దిగా కిందికి వస్తే రంగనాయక సాగరు, కొద్దిగా కిందికి వస్తే అన్నపూర్ణ రిజర్వాయర్, అవతల వైపు గౌరవల్లి, ఇవతలకు వస్తే రాజరాజేశ్వర సాగరు. అతి కొద్ది రోజుల్లో ఇంకో 15-20 రోజుల్లో మన కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్ ద్వారా సింగ సముద్రం శాశ్వతంగా ఎల్లారెడ్డిపేటకు, గొల్లపల్లికి, గొప్పకు పంచాయతీలకు ఆ నీళ్ల కోసం కొట్లాడుతున్నారు. సింగ సముద్రం శాశ్వతంగా నిండి గొల్లపల్లి, గొప్పాపూరు, ఎల్లారెడ్డిపేట, వెంకటాపూరు, పదిర, ఈ ఊరావురం కాదు మొత్తం మండలం సస్యశ్యామలమయ్యే విధంగా రాబోయే 10-15 రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. వచ్చినప్పుడు అన్నకు చూపెడతా ఉంటాం ఎన్ని చెరువులు నిండున్నాయి. ఎండాకాలంలో ఎట్లా తెలంగాణ ఈరోజు అద్భుతంగా నీళ్లతోని, కాలువలతోని, చెరువులతోని, చెక్ డ్యాంలతోని అలరారుతున్నదో అన్నకు చూపెట్టి చెప్పిన నేను. ఒకప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో కోనసీమ, గోదావరి జిల్లాలకు పోయి మామూలు షూటింగ్ చేసేది. ఇవాళ సినిమాలు కూడా మా దగ్గర తీస్తున్నారన్న. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతా ఉన్నాయని చెప్పి సూపర్ హిట్ అని నేను చెప్తా ఉంటాను. అంటే పరిస్థితి ఒక 9 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో దాన్ని బట్టి చెప్పొచ్చు. మనం ఆనాడు కూడా చెప్పినాం, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నాం, ప్రజలుగా కలిసే ఉందని చెప్పినాం. ఈరోజు దానికి గొప్ప ఉదాహరణ సుబ్బారెడ్డి మనకు వచ్చి ఇక్కడికి ఆశీర్వాదం ఇవ్వడమే. గట్టిగా చప్పట్లతో మనసారా అభినందిస్తాం.